వేటపాలెం మండలంలోని ఎంఆర్ఓ కార్యక్రమంలో రెవెన్యూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ లింగ మహేశ్వరరావు మాట్లాడారు. వీఆర్ఓ వీఆర్ఎస్ సర్వేయర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాఫ్ బుకింగ్ గురించి ఏ పంట పండిస్తున్నారనే వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత, ఏఓ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. అంటే సార్ ఇప్పుడు కొత్త పేట పరిధిలో కొత్తగా ఇప్పుడు గ్రౌండ్ నట్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారు సార్. పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి, చేసుకోవాలి. పంచాయతీ వాళ్ళు పర్మిషన్ 11 నెలల కాలానికే చెల్లించేది కాబట్టి 12 నెలలు కూడా అది నిరుపయోగమని తెలుసుకుంటుందిగా కోరుతున్నాము. అది యాక్చువల్గా మ్యాప్లింగ్ ల్యాండ్లో అనాథరేజ్గా ఎవరు చేస్తున్నాడో అది లిస్ట్ కావాలి, సాయంకాలం కావాలి. రెవెన్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చర్చించిన విషయాలన్నీ ఈరోజు మా మండల లోని వీఆర్ఓలకి, గ్రామ సర్వేయర్లకి సమానం ఏర్పడింది. ఆ పాయింట్లను ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కూడా మేము ఫర్దర్గా ఎక్కడెక్కడ ఇవ్వబడినా ఎక్కడెక్కడ చేయాల్సిందని ఆ విషయాలను క్షుణ్ణంగా విచారణ చేస్తున్నాము. నేను గ్రామ మా వేటపాలెం మండలం అజమాయిషి గురించి కూడా మండల వ్యవసాయ గారు చర్చించాను. మండలంలో ఉన్న రైతులందరూ కూడా ప్రతి సర్వే నెంబర్ని, వాళ్ళకి సంబంధించిన సర్వే నెంబర్ని ఏ పని చేశారు, ప్రతి రైతు కూడా క్షుణ్ణంగా వీఆర్ఓకి గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు అసిస్టెంట్ దగ్గరకు వచ్చి నేను ఈ పంట వేశాను అతను చెప్పాల్సిన బాధ్యత కూడా అతను ఉంది. రేపైనా అతను కానీ కొత్త పరిస్థితుల్లో ఎలాంటి నష్టం జరిగినా కానీ ఆ ఈ క్రాప్ బుక్ అయితేనే కానీ అతనికి నష్టపరిహారం వచ్చింది కానీ అది ఈ క్రాప్ బుక్ కాకపోతే అతనికి ఏమీ రాదని తెలుసుకుంటున్నా కోరుతున్నాము. ఎవరన్నా కౌలు రైతులు చేసుకునే వాళ్ళంటే అతని యజమానిని ఒప్పించి కూడా సీసీఆర్ స్కాల్స్ కూడా పొందవలసినట్టుగా తెలియపరచారు.